దేశంలో కరోనాను తరిమి కొట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఉపశమనం కలిగేలా ఉంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు తీసుకోవచ్చన్న ప్రకటనతో వాక్సినేషన్ పై పలు రాష్ట్రాలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా టీకా ఖర్చులు తామే భరిస్తామని ప్రకటించాయి. ఇప్పటికే ప్రజలందరికీ ఉచితంగా వాక్సిన్ ఇస్తామన్న ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు ప్రకటించగా తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కూడా ఈ జాబితాలో చేరాయి. करोना केसुलु रोजु रोजुकु पेरुगुतुन्न नेपथ्यंलो यूपी सर्कार कीलक निर्णयं तीसुकुंदी. राष्ट्रंलो 18 एळ्लु दाटिन वारंदरिकी मे 1वा तेदी नुंचि उचितंगा करोना टीकालु इस्तामनि प्रकटिंचारु. कैबिनेट भेटीलो ई निर्णयं तीसुकुन्नट्लु यूपी सीएम योगी आदित्यनाथ प्रकटिंचारु. वारी एत्तिन टीका कार्यक्रमं वल्ल करोनापै पोराटंपै विजयं साधिंचवच्चन्नारु यूपी सीएम. పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తామని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ చెప్పారు. రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామన్న ఆయన వ్యాక్సిన్ అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఇక అస్సాం ప్రభుత్వం కూడా తాము వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉచితంగా అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత్ బిశ్వా శర్మ తెలిపారు. ఇక అస్సాం ఆరోగ్య నిధి కింద గతేడాది సేకరించిన నిధులను వ్యాక్సిన్ల కొనుగోలు వినియోగిస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి ఉచితంగా టీకాలు అందిస్తామని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఐదికగా ప్రకటించారు. కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పౌరుల ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్న ఆయన వ్యాక్సిన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని కోరారు.